హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాయువ్య బంగాళాఖాతంలో ఈశాన్య మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, శ్రీకాకుళం ఉత్తర ప్రాంతాన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణకు విస్తరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం ఈ రోజు రాత్రికి కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఈ జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి మంగళగిరి, గుంటూరు, ఏలూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం, కాకినాడ, అమలాపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మరొక 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఇక తల్పపడిన ప్రభావంతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 20 సెంటీమీటర్ల వరకు ఈసారి దానికంటే అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు కూడా దేశంలో చురుకుగా కదలడం వల్ల భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న, సిరిసిల్ల, జనగామ, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా అయితే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవగా మధ్యాంధ్ర, మధ్య తెలంగాణలో మోస్తరు వర్షాలు ఎడతెరిపి లేకుండా 2-3 రోజుల పాటు కొనసాగుతూనే ఉంటాయి. రాయలసీమలో మాత్రం అక్కడక్కడ చిరుజల్లు మాత్రమే ఉంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.